అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది మాకు ఇక్కడ ఇవాల ఎండ్ అయితే 31 డిగ్రీస్ పైనే ఉంది చాలా ఎండగా ఉంది అందుకని నేను ఇవాల మసాలా మజ్జిగ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఒక 2 వేస్ లో మజ్జిగని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటాయి ఇవైతే స్టార్ట్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ టిప్ ఏంటంటే మనకి సమ్మర్ లో పెరుగు తొందరగా పుల్లబడిపోతూ ఉంటుంది కదా అలా పుల్లడి పెరుగు ఇష్టం లేని వాళ్ళు మనం పెరుగు తోడు పెట్టుకోగానే దాంట్లో ఒక రెండు కొబ్బరి ముక్కలు గనుక వేసుకొని ఉంచుకుంటే పెరుగు తీయగానే ఉంటుంది మింట్ బేస్ తో మనం మజ్జిగని నార్త్ ఇండియన్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికి ముందుగా 1/2 టీ స్పూన్ జీలకర్ర ఒక 1/2 ఇంచ్ అల్లం తరుగు కారం తక్కువన ఒక చిన్న పచ్చి మిరపకాయ కొన్ని పుదీనా ఆకులు కొంచెం కొత్తిమీర ఒక 2 స్పూన్స్ ఫ్రెష్ కర్డ్ యాడ్ చేసుకొని కొంచెం పెప్పర్ పౌడర్ రుచికి సరిపడా salt మనం ముందు దీన్నంతా బ్లెండ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకుంటే బాగా బ్లెండ్ అయిపోతుంది ఇలా మిక్సీ వేసుకున్న మజ్జిగని మనం ఫిల్టర్ చేసుకోవాలి తర్వాత ఒక పెద్ద గ్లాస్ ఐస్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక 1/2 లెమన్ ని స్క్వీజ్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకుంటే నార్త్ స్టైల్ లో మసాలా మజ్జిగ ఎంత టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనం సౌత్ స్టైల్ లో చూద్దాం దీనికి ముందుగా 1/2 టీ స్పూన్ జీలకర్ర ని 1/2 ఇంచ్ అల్లం ని ఒక చిన్న పచ్చి మిరపకాయ తర్వాత 2 స్పూన్స్ కర్డ్ ఈ మొత్తాన్ని మనం బ్లెండ్ చేసుకొని వచ్చేయాలి దీని మనం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ మజ్జిగలో యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ ని యాడ్ చేయాలి తర్వాత కూలింగ్ వాటర్ ని యాడ్ చేసి దీని మనం మజ్జిగ కవ్వం ఉంటుంది కదా దాంతో ఇలా చిలుక్కోవాలి దీని ఎందుకు మిక్సీ చేయట్లేదు అంటే కరివేపాకు మిక్సీ చేస్తే పసరు వాసన వస్తుంది అందుకని మనం ఇలా చిలుక్కుంటేనే చాలా బాగుంటుంది అంతే ఒక 1/2 లెమన్ అండ్ రుచికి సరిపడా salt ని యాడ్ చేసుకొని మనం ఈ మజ్జిగని ఫిల్టర్ చేసుకోవాలి తో తయారు చేసిన బటర్ మిల్క్ ఇదేమో కరివేపాకుతో చేసింది రెండు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కంపల్సరీ మీరు ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం